ప్రస్తుతం హైదరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలంలో ఉన్నాము. ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి, జమ్మికుంట అభివృద్ధి ఎట్లా ఉంది, జమ్మికుంటలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు, కేసీఆర్ గారి పాలన పనితీరు ఎట్లా ఉందని చెప్పి కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మనం మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ నియోజకవర్గంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, ఎవరు అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నారని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా ఏం పని చేస్తారు? కూలి పని చేసుకుంటాం. కూలి పని ఎక్కడ? ఇక్కడనేనా? అడ్డమిని కూలి. అంటే మీది హైదరాబాద్? వేరే ఊరా? మాది రాంపురం. రాంపురం. అంజలి ఇక్కడికి వస్తారా? ఆ నుంచి ఇక్కడ కూలికి వస్తాం. అంటే రోజు వస్తారా? రోజు వస్తాం. ఎంత వస్తాయి రోజు? మామూలుగా రోజు మామూలుగా దొరికితేనో, రోజు దొరుకుతుంది, దొరకకుండా దొరకదు. ఆ కూలి పని మంది బీఆర్ఎల్ మొత్తం ఎగబడింది. ఆ కూలి దొరకకుండా చేస్తాను. అంటే ఇప్పుడు బీఆర్ఎల్ ఎగబడంటే ఇప్పుడు వాళ్ళకంటే వాళ్ళకంటే మీకంటే తక్కువ పోతారా కూలికి? వాళ్ళు ఎట్లా మరి తక్కువ పోతారు మాకంటే? ఇది ఒక మేస్త్రి 1200 పోయే మేస్త్రికి ఇద్దరు అలా మూలు పోతారు, చెడగొడతారు. ఎట్లా ఉంది మరి ఇక్కడ పరిస్థితి? ఎట్లా ఉన్నాయి ఇప్పుడు మరి? రోజు కూలి పోతే ఎంత వస్తాయి, ఎట్లా ఉంది పరిస్థితి? రోజు కూలి పోతే 600 ఆడి మనిషికి, మగ మంచి కూలి మంచికి 800, మేస్త్రి 1200. నువ్వు కూలికి పోతే 600 వస్తాయి, కుటుంబ పోషణ ఎట్లా మరి పరిస్థితి? 600 వస్తాయి. 600 మరి ఇప్పుడు అంటే గ్యాస్ రేట్లు పెరిగి అన్ని రేట్లు పెరిగినాయి, ఎట్లా పరిస్థితి? ఈ పరిస్థితి ఎట్లా అమ్మా, ఈ గ్యాస్ రేటు పెరిగినాయి, ఈ నూనె గిట్ట అన్ని ప్యాకెట్లు కూడా పెరిగినాయి. ఏ దీనికైనా 500 పట్టుకొని పోతే 5 రూపాయలు అన్నీ అయిపోతాయి. ఎట్లా మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఏమైనా సహాయం చేస్తారా మీకు, ఎట్లా పరిస్థితి? మరి కేసీఆర్ సాయం చేయాలి మరి, ఆ కేసీఆర్కి దండం పెడతాం మేము అందరం. ఎందుకు మరి సాయం చేస్తలేరా మీకు ఏదైనా? మాకు ఏది సాయం చేస్తలేరు, అంత ఉన్న వాళ్ళకే సాయం చేస్తాను కేసీఆర్. ఈ పేదలకు ఎవరికి చూస్తలేడు, సాయం చేస్తలేరు. ఇప్పుడు రైతు బంధు కానీ రైతు బీమా కళ్యాణ లక్ష్మి ఇట్లా అన్ని ఇస్తాను అంటారు కదా మరి, వాళ్ళు ఏది ఇస్తలేడు. ఇస్తాను అంటాడు కానీ ఇంకా మాకు అందలే, ఎవరికి ఇవ్వాలి, ఇంకా మా అడ్డ వినళ్ళకి ఎవరికి ఇవ్వలే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇట్లా వచ్చినాయి మరి ఇక్కడ ఏమన్నా? మీకు ఎవరికి రాలే, బెడ్రూమ్ రాలే, రూమ్లు రాలే. కేసీఆర్ గారు 15 సంది పాలిస్తాను కదా, ఎట్లా ఉంది కేసీఆర్ పాలన, ఎట్లా ఉంది పనులు, ఎట్లా చేస్తాడు కూలాలనా? ఇక కేసీఆర్ పని లేదు, ఇదే పని, ఇవే కూలు, ఎక్కువ ఏం లేదు. అంటే ఆయన పనులు ఎట్లా చేస్తాడు అంట, పనులు మంచి జరుగుతాను ఆయన చేసే పనులు జనాలకు? కేసీఆర్ పనులా చేసుకుంటాడు, జరుగుతానే లేవా పనులు. మళ్ళీ గెలుతాడో గెలవడో, కేసీఆర్ గెలుతాడో గెలవడో అనుకుంటారు.